కర్నూల జిల్లాలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తుగ్గలి మండలం రాంపల్లిలో టీడీపీ కార్యకర్త సుధాకర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. దీనితో సుధాకర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ హుస్సేన్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సురేఖ. కర్నూలు జిల్లా తుగ్లి మండలంలో ఈ రోజు ఉదయం టీడీపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీన్ని ప్రధానంగా పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని సుధాకర్ అనేటువంటి టీడీపీ కార్యకర్తతో ఒంటరిగా వెళ్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి తీవ్ర గాయపరచడం జరిగింది. దీంతో సుధాకర్ పరిస్థితి విషమంగా మారడంతో పత్తికొండకు తరలించడం జరిగింది. ఒక పత్తికొండ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి వైద్యులు మీ ఇక్కడ ఏం చేసింది, మీరు తప్ప మీరు కర్నూలుకి తీసుకుని వెళ్ళాలని చెప్పడంతో అక్కడ నుంచి పత్తికొండ నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సురేఖ. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రాంపల్లి గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సురేఖ. హుస్సేన్, అసలు టీడీపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవకు గల కారణాలు ఏంటి? ప్రధానంగా ఈ గొడవకి కారణము గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పాత కక్షలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దీనికి దీంతో పాటు పొలం తగాదా ఈ సుధాకర్ కు అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల మధ్యన గత కొంతకాలం నుంచి పొలం తగాదాలు నడుస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దీంతో ఈ ఉదయం ఒంటరిగా వెళ్తున్నటువంటి ఈ సుధాకర్ మీద కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి మరి గాయపరచడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రాంపల్లి గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పత్తికొండ సంబంధించినటువంటి సిఐ రంగంలో దిగి ఇక్కడ రాంపల్లి గ్రామానికి కూడా ఇప్పటికీ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నారు సురేఖ. ఇప్పుడు సుధాకర్ తాజా పరిస్థితి ఎలా ఉంది? సురేఖ, సుధాకర్ తాజా పరిస్థితి ప్రస్తుతం అయితే విషమించింది. ఇక్కడ ఉన్నటువంటి పత్తికొండ హాస్పిటల్లో ఫస్ట్ అక్కడ గాయపడినటువంటి వెంటనే కర్నూలు జిల్లా పత్తికొండ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి వైద్యులు అతని పరిస్థితి చూసినంత వైద్య పరీక్షలు చేసినంత అనంతరం ఇతర పరిస్థితి విషమించింది, చాలా డేంజర్ మరి విషమించింది. మీరు కర్నూలు మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం నుంచి అక్కడ నుంచి రెఫర్ చేయడంతో ఈ 108 వాహనంలో కర్నూలు తరలిస్తున్నారు సురేఖ. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.